దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో మాట్లాడడానికి ఒక సర్ప్రైజింగ్ ఇస్తున్నారు. ఆయన ఎవరంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, అసలు ఒక గాడ్ ఫాదర్ ఇటువంటి ఎవరు లేకుండా కూడా సొంతగా ఆయనంతటా ఆయనతోటి అవకాశాలను వెతుక్కుంటూ ఒక సక్సెస్ఫుల్ హీరోగా, ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా ఎదిగినటువంటి శ్రీకాంత్ గారితో మనం మంచి ముచ్చట్లు అవి చెప్పుకుని ఇవాళ సమయాన్ని కాలక్షేపం చేద్దాం. శ్రీకాంత్ గారు, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉందండి. సో డాలస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఈవెంట్స్ ప్రమోషన్కి వచ్చారు కదా, అవి ఎలా జరుగుతుంది సార్, ప్రోగ్రామ్స్ అవి? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను వచ్చిన రెండు పనుల మీద వచ్చాను. ఎందుకంటే నాకు షూటింగ్ జరిగింది, ఇక్కడ 2 డేస్ షూటింగ్ చేశాను డల్లాస్. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫస్ట్ టైం డల్లాస్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ అండ్ తిరుమల ప్రొడక్షన్స్ ఇద్దరు కలిపి మా మూవీ ఆర్టిస్ట్ ఫండ్ రైజింగ్ కోసం మేము 25 ఇయర్స్ సెలబ్రేషన్, యాక్చువల్గా సిల్వర్ జూబ్లీ ఇయర్ అనమాట మాకు. దాంట్లో భాగంగా ద ఫస్ట్ ప్రోగ్రామ్, ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ డల్లాస్లో ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళందరూ సినిమా లవర్స్ ఎక్కువ అని నాకు మాకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈవెంట్ చేస్తే బాగుంటుంది అనుకుని చిరంజీవి గారు, మెయిన్ ఏంటంటే చిరంజీవి గారు ఇనిషియేట్ చేసుకుని ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మంచి రేంజ్లో, సక్సెస్ రేంజ్లో చేద్దాము. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, మాకు దగ్గర దగ్గర చాలా ఒక 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మహేష్ బాబు గారితో ఒక ప్లేస్లో, అలాగే బాలకృష్ణ గారిది, నాగార్జున, వెంకటేష్, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక ఎవరో అనేది ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం మూవీ అసోసియేషన్ ఫండ్ రైజింగ్ వచ్చాము మేము. ఇది ఎందుకంటే ఒక మా బిల్డింగ్ కోసం, ప్లస్ పేద కళాకారుల కోసం, వాళ్ళకి ఇన్సూరెన్స్లని, లేకపోతే వాళ్ళకి నెల నెల వాళ్ళకి మేము అమౌంట్ ఇస్తాం చాలామందికి. అలా అన్ని రకాలుగా మూవీ అసోసియేషన్ మెంబర్స్కి ఉపయోగపడేలాగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. అలెన్ సెంటర్లో, డల్లాస్లో ఉన్న అలెన్ సెంటర్లో ఏప్రిల్ 28వ తారీఖున దగ్గర దగ్గర 35 మెంబర్స్ ఆర్టిస్టులు వస్తున్నారు, హీరోస్ హీరోయిన్స్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో. సో ఏప్రిల్ 28న డల్లాస్లో జరుగుతుంది. మనం అంటే ఈ ఈవెంట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం అండి, తర్వాత మీ గురించి, మీ చైల్డ్హుడ్, మీ మూవీస్ ఇంట్రెస్ట్ గురించి కొంచెం టూకీగా చెప్తారా? అందరూ తెలిసింది. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, చదువుకునే రోజుల నుంచి కూడా. మా బిగినింగ్లో ఇంటర్ అమరావు గారు ఫిలిమ్స్, తర్వాత చిరంజీవి గారి ఫిలిమ్స్ చూడడం జరిగింది. ఇంట్రెస్ట్ అనేది నాకు ఫిల్మ్లో చేరాలని ఇంట్రెస్ట్, ఓన్లీ చిరంజీవి గారి ఫిలిమ్స్ చూసి ఆ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది నాకు. ఒక రకంగా ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు నేను ఇండస్ట్రీలోకి రావడం అనేది ఆయన ఇన్స్పిరేషన్. సో 10th స్టాండర్డ్ నుంచి, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఖైదీ దగ్గర నుంచి నాకు ఫిల్మ్ మీద బాగా, ఖైదీ సినిమా దగ్గర నుంచి. అలాగే ఇంట్లో వాళ్ళకి చెప్పాము, ఇంట్లో నేను సినిమాలోకి వెళ్తానంటే వాళ్ళు కంగారు పడ్డారు, అంటే భయపడ్డారు. అసలు ఎవరు తెలియదు కదా, ఇండస్ట్రీ అంటే నీకు తెలియదు, ఎలా వెళ్తావు, ఏంటి అని చెప్పగానే లేదు ట్రై చేద్దామని చెప్పి డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ కోర్స్ చేశాను. చాలామంది చేశారు, బట్ నేను చేసిన తర్వాత 1 ఇయర్ ఇమ్మీడియట్గా అది ఫినిష్ అయింది, కోర్స్ ఫినిష్ అయింది. ఇమ్మీడియట్గా నాకు పీపుల్స్ ఎన్కౌంటర్, ఉషా కిరణ్ మూవీస్ రామజీరి గారు దాంట్లో ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు, అది నక్సలైట్ లీడర్గా పెద్ద క్యారెక్టర్. అంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది, దగ్గర దగ్గర 50 మంది ఆడిషన్స్కి వెళ్ళారు. అది నాకు లక్కీగా రావడం అనేది చాలా హ్యాపీ. అలా నా ఎంట్రీ, ఆ ఇంట్రెస్ట్తో నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. హెవీ స్ట్రగుల్ అనేది నిజంగా, అంటే నా అదృష్టం ఏంటో తెలియదు కానీ స్ట్రగుల్ అనేది ఎక్కువ పడాల. ఇన్స్టిట్యూట్ అవ్వగానే ఇమ్మీడియట్ నాకు ఆఫర్ రావడం, దాని తర్వాత మధురా నగర్లో 4 హీరోలుగా ఒక హీరోగా ఆఫర్ రావడం, తర్వాత 6 నెలలు 7 నెలలు గ్యాప్ వచ్చింది. హీరోగా ఏదో రకంగా ఇండస్ట్రీలో నిలబడిపోవాలి అనే ఉద్దేశంతో సీతారత్న గారు అబ్బాయి విలన్గా చేశాను నేను. ఏదో ఒకటి చేద్దాంలేని చెప్పేసి విలన్గా చేసి అక్కడ నుంచి ఇక నాన్ స్టాప్, ఇంకెక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దగ్గర దగ్గర 13 సినిమాలు విలన్గా చేశాను నేను. తర్వాత 1/2 అనే ఫిలింలో మళ్ళీ హీరోగా అవకాశం వచ్చింది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. విలన్గా చేస్తుంటే హీరోగా ఎలా అవకాశం వచ్చింది సార్, ఎట్లా, దానికి మెయిన్ రీజన్ ఏంటి ఎట్లా? అంటే విలన్గా చేస్తున్నప్పుడు హీరో ఫిజిక్ ఉంది నీకు, హీరో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే మధురానగర్లో కూడా హీరో చేశాను. సరే విలన్గా సెటిల్ అయిపోతున్నానులే అనుకున్న టైంలో నాకు ఈ ఆఫర్ రావడం, 1/2 ఆఫర్ రావడం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అట్లా నాకు హీరో అక్కడ నుంచి ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నాను, ఇంకా అన్ని హీరోగా చేసుకుంటూ వచ్చాను అనమాట.
చాలా అంటే రకరకాల క్యారెక్టర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్. నాకు బాగా టర్న్ అయిన ఫిలిము హిట్లో తాజ్మహల్, ఆమె, తాజ్మహల్, పెళ్లి సందడి, ఓకే, కంటిన్యూగా నాకు పట్టం. తర్వాత ఆహ్వానం, ఎగ్రే పవర్మ, తాళి, ఈ ఫిలిమ్స్ అన్నీ నాకు కంటిన్యూగా పడడం నాకు లక్ అనమాట. అది మీకంటే రాఘవేంద్ర రావు గారి దర్శకత్వం వచ్చినట్టు పెళ్లి సందడి బాగా అసలు ఒక స్టార్డమ్ తీసుకొచ్చిన మూవీ, అది ఆఫర్ ఎలా వచ్చిందండి మీకు? అంటే ఇప్పుడు నాకు తాజ్మహల్ దీనికంటే ముందు రిలీజ్ అయింది, తాజ్మహల్ రిలీజ్ అయింది రామానాయుడు గారిది. ఆ బ్యానర్లో చేస్తున్నారు, ఈ కుర్రాడు ఎవరు బాగానే ఉన్నాడు, మన దానికి కరెక్ట్గా సూట్ అవుతుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిము, అలాగే చిన్న బాగుంటుందని చెప్పేసి రాఘవేంద్ర గారు రామానాయుడు గారిని అడిగి ఆ కుర్రాడు ఎలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అడగంగానే అని చాలా మంచి ఇది ఒపీనియన్ ఇచ్చారు ఆయన. రాగానే నన్ను పిలిచి నీ డేట్స్ ఇట్లా బ్లాక్ చేసుకోమో, ఇట్లా పెళ్లి సందడి అనే సినిమా చేస్తున్నాము అది అని చెప్పి ఎవరికి ఇంకా హ్యాపీ. అప్పట్లో రాఘవేంద్ర గారు అంటే అంత అంటే చాలా పెద్ద డైరెక్టరు, పెద్ద హీరోలకి ఆఫర్లు ఎక్కువ వచ్చాయి. అటువంటిది నాకు రావడం అనేది నిజంగా చాలా లక్ అది, పెళ్లి సందడి అనేది. ఎందుకంటే నా లైఫ్లో ఇప్పటివరకు ఎక్కువ రోజులు ఆడిన సినిమా రెండు, అన్ని అన్ని రకాలుగా ఇప్పటికీ రాఘవేంద్ర గారు దాంట్లో చేయడం అనేది ఒక అప్పట్లో అందరికీ గోల్ ఉండేది. తర్వాత అండి మీది ప్రేమ వివాహం ఊహ గారితో, సో ఆ పరిచయం మీకు ఆమె మూవీ తయారుపడినట్టుంది ఫస్ట్ టైమ్. ఇద్దరు ఎవరు ప్రపోజ్ చేశారండి ఫస్ట్? అది ఎవరు ప్రపోజ్ చేసామంటే నేనే చేసి ఉంటాను, లేడీస్ తొందరగా తొందరపడి చేయరు కదా, అందుకే నేనే అంటే తన మెంటాలిటీ నచ్చి ఆ రెండు మూడు నాలుగు ఫిలిమ్స్ చేసాం మేము, చేసి తన గురించి మొత్తం తెలుసుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఒక రకంగా లవ్ మ్యారేజ్ అనే దానికంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగానే జరిగింది మాకు. యా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అలా చేసుకున్నాను. ప్రయేస్ రావే మూవీ ఉంది కదండి, బాగా మంచి సక్సెస్ఫుల్ అయిన మూవీ కూడా, ఆ టైంలో కొంచెం మీరు పర్సనల్గా డిప్రెషన్లో ఉన్నారని ఒక గాసిప్ అయితే తెలీదు. చిరంజీవి గారు బాగా మీకు మెంటల్లీ బాగా మానసికంగా మీరు బాగా శక్తివంతంగా తేవడం బాగా హెల్ప్ చేశారట, అసలు ఆ టైంలో ఏం జరిగిందండి? ఏం లేదు, కంటిన్యూస్గా 7 సినిమాలు ఫ్లాప్ అయినాయి, పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్, అంతకుముందు అన్నీ ఫ్లాప్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇదేంటా ఇన్ని ఎంత మంచి సబ్జెక్టులు ఎన్నుకున్నా అంటే టైము, టైం అనేది కూడా ఉంటుంది. ఒకసారి మేము సబ్జెక్టులు ఎన్నీ సూపర్ హిట్లు అయిపోతాయి, సబ్జెక్టులు ఇన్నేమో ఓ బాగుంది అనుకున్నది కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అట్లా కంటిన్యూ అయ్యేవాడికి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. అంటే నాకు అంతకుముందు అన్ని హిట్లు చూసినాను కదా, సడన్గా ఫెయిల్యూర్స్ వచ్చేపట్టి తట్టుకోలేకపోయాం. అలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడడం మానేశాను, ఎవరిని కలవడం కానీ, చిరంజీవి గారిని కలవడం కానీ, అవన్నీ మొత్తం టోటల్గా 1 మంత్ 2 మంత్స్ అసలు ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు నేను. అదే ఆయన ఏంటి శ్రీకాంత్ రావట్లేదు అని చెప్పి ఒకరోజు కౌరంపించి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఆయనది. ఆ షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏంట్రా అంటే ఇట్లా చెప్పాను, లేదనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను, మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అక్కడ ఏదో వ్యవసాయ విషయం చేసుకుంటాను, సో ఈ ఫెయిల్యూర్స్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన ఒక గంట సేపు అసలు అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎలా ఉంటుంది, హిట్స్, ఫ్లాప్స్, ఇప్పుడు నేను మెగాస్టార్ అయ్యానంటే కష్టపడత వరకే మనకు తెలుసు మెగాస్టార్ అనేది. మనం ఫస్ట్ వచ్చినప్పుడు మనం ఎవరో కూడా అనుకుని రాము, ఏ లెవెల్కి వెళ్తాం మనకే తెలియదు. సో ఒకటే ఫెయిల్యూర్స్ని కానీ సక్సెస్ని కానీ ఒకే రకంగా తీసుకో, అప్పుడే నువ్వు ఎంజాయ్ చేయగలవు లైఫ్ని, లేకపోతే అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు, అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటూ ఉంటాయి. అట్లా నాకు ఇన్స్పైర్ చేసి మళ్ళీ చెప్పి అప్పటి నుంచి నేను హిట్స్, ఫ్లాప్స్ అనేది ఒకే రకంగా తీసుకుంటూ స్టార్ట్ చేశాను. తర్వాత నుండి ఒక ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణరాజు వీళ్ళందరూ హేమహేమీలు ఉన్నారు. నాకు తెలిసి ఈ జనరేషన్లో వాళ్ళందరితో యాక్ట్ చేసింది మీరు ఒకళ్ళు, ఎందుకంటే ఎన్టీఆర్ సంగతి ఏంటి మీరు చేసినట్టు నాకు తెలియ గుర్తులేదు కానీ ఏఎన్ఆర్ కానీ, కృష్ణరాజు, కృష్ణ గారు, తర్వాత చిరంజీవి, నలుగురితోటి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, అందరితో వర్క్ చేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమందితో కలిసి పనిచేశారు కదా? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను అందరితో కంఫర్టబుల్గా ఉంటాను, వాళ్ళని కాకుండా కూడా యంగ్స్టర్స్తో కూడా నేను చాలా కంఫర్ట్గా ఉంటాను, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఓన్లీ ఒక బాధ ఏంటంటే రామారావు గారితో చేయలేకపోయాను అనేది ఒకటి ఉంది, ఎందుకంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం ఇలా జరిగింది. సో కృష్ణ గారితో కానీ మీరు అన్నట్టుగా కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు, అందరితో ఆల్మోస్ట్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి గారు వీళ్ళందరితో చేయడం అనేది నిజంగా అంటే యా మళ్ళీ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇంకా ఇన్ ఫ్యూచర్ ఎన్టీఆర్, పవన్, మొత్తం వాళ్ళతో కూడా చేయొచ్చు, మహేష్ బాబు మంచి క్యారెక్టర్స్ ఉంటే కనుక యా అందరితో చేసిన అదొక నిజం. అది ఎందుకంటే అక్కడ ఇమేజ్ అనేది పక్కన పెడితే
నేను హీరోగా ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా నేను కొన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తాను సరదాగా. ఇప్పుడు శంకరదాద ఎంబీబీఎస్లో ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ అయితే బాగుంటుంది, వాళ్ళు అడగడం నేను చేయడం, సంక్రాంతిలో వెంకటేష్ గారు పక్కన చేయడం, అంటే నేను హీరోగా పీక్లో ఉన్నప్పుడు అప్పుడే నేను మంచి మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాను. వాళ్ళు అడగంగానే నో అనకుండా, శ్రీకాంతే కావాలి ఈ క్యారెక్టర్ కారణంగానే అడగడం, నేను ఫ్రెండ్లీగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఇమేజ్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, పోసాని గారు ఒక మాట అన్నారు ఒకసారి, ఎట్లా అంటే ఆపరేషన్ దుర్యోధనకి మీరు శ్రీకాంత్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఏ ఇమేజ్ అనేటువంటి అటువంటిది అనే ఇమేజ్ అనే చట్టంలో ఇరుక్కొని ఇరుక్కోకుండా ఇమేజ్ని కాపాడుకుంటున్న హీరో అని చెప్పారు మీ గురించి. అప్పుడు మీకు ఆపరేషన్ దుర్యోధన అసలు ఫస్ట్ టైం స్టోరీ చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు మీరు? పోసాని బేసికల్గా రైటర్, నాకు ఫస్ట్ పీపుల్స్ ఎన్కౌంటర్ నుంచి తెలుసు నాకు. నేను ఫస్ట్ సినిమాలో ఆయనే రైటర్, ఆయన అసిస్టెంట్గా ఉండేవారు పరుచూరు బ్రదర్స్కి. అక్కడ నుంచి నాకు పోసాని తెలుసు. ప్రేయసరావే కథ కూడా అయిందే పోసాని కృష్ణమురళి గారిని. అప్పటి నుంచి ర్యాప్ ఉంది, రాజా మనం ఎప్పుడైనా ఒక ఫిల్మ్ చేస్తాను, మనం చేయాలి, ఇదిగో ఇట్లా ఆపరేషన్ దుర్యోధన అని ఒక సబ్జెక్ట్ చెప్పుకొచ్చారు. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇవ్వ ఇది మనం చేయగలమా లేదా, ఇప్పుడు ఎందుకంటే ఆ గుండు కొట్టించుకొని మిసాలు తీసేసి చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషను అన్నీ అన్నీ ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేసిన తర్వాత లేదు డేర్ చేద్దాం ఏమన్నా ఏమైతే అయిందిలే అని చెప్పేసి ఇద్దరం అనుకొని అలా చేసుకుంటాను. నిజంగా అది అంటే నేనే అంత ఎక్స్పెక్ట్ చేయాల, అంత పేరు వస్తుంది, అంత ఆడియన్స్ రెస్పాన్స్ అలా ఉంటుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా రిలీజ్ అయిన తర్వాత మాకు తెలిసింది అమ్మ హిట్, ఇది మనకు చాలా మంచి పేరు వచ్చింది, మళ్ళీ నన్ను ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి నాకు ఒక స్కోప్ ఆ సినిమా ద్వారా వచ్చింది. అంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసింది, ఏ క్యారెక్టర్ని మనం చేయొచ్చు చేయగలం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఏ క్యారెక్టర్ని చేయగలం నమ్మకం దాని ద్వారా కలిగింది నాకు. తర్వాత అండి శంకర్దాస్ ఎంబీబీఎస్, తర్వాత శంకర్దాస్ జిందాబాద్, రెండింటిలో ఏటీఎం క్యారెక్టర్ చిరంజీవి గారితో పనిచేశారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఆ క్యారెక్టర్ని రవితేజ అని అనుకున్నారట, అది నిజమేనా గాసిప్ దాని గురించి ఏమని చెప్తారా? యా అనుకున్నారు, రవితేజ అని అనుకోవడం ఫస్ట్ జరిగింది. అండ్ డేట్స్ ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉందో ఏదో ఉండే వాటికి మళ్ళీ తర్వాత నన్ను అడగడం, ఊరి డిస్కషన్లో అన్నయ్య మేము అందరం కూర్చున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అన్నయ్య అన్న, నేనే ఎవరు చేస్తున్నారంటే ఏ చేస్తావా అన్నారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందంటే డెఫినెట్ చేస్తాను, చాలా మంచి క్యారెక్టర్ అది, హిందీ నేను చూశాను హిందీ ఫిల్మ్ని చూసినప్పుడు అనేప్పటికీ ఇంకా ఓకే చూద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఏంటి ఇంకేం ఏం చెప్పకుండా ఇదని వాళ్ళు మొత్తం డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో డిస్కస్ చేసి వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆఫర్ ఇచ్చారు అనమాట. అది తర్వాత అండి ఆ ఖడ్గ మూవీ కూడా మీతో అనుకున్న తర్వాత కృష్ణవంశీ గారు మీరు కావాలంటే వేరే ఇంకో హీరోతో చేద్దామని అన్నారట, అది నిజమేనా? యా ఇప్పుడు దాంట్లో ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఏంటంటే అప్పటి వరకు నేను సాఫ్ట్ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళాను, అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ప్లస్ అలా ఉండేపాటికి ఖడ్గం అనేది ఎమోషనల్తో కూడుకున్న క్యారెక్టర్ చేసిన అది. ఈ ఓన్లీ కృష్ణవంశీ నమ్మాడు నన్ను, కృష్ణ డైరెక్టర్ డెఫినెట్గా శ్రీకాంత్ అయితే బాగుంటుందని చెప్పి పిలవడం, నాకు సబ్జెక్ట్ చెప్పడం ఇలా ఉంటుందా ఇలా చేద్దాం, నీకు ఇంతవరకు మొత్తం ఇమేజ్ మొత్తం నువ్వు ఏదన్నా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఖడ్గం ఈ క్యారెక్టర్ అనేపాటికి డెఫినెట్గా 100% నేను చేస్తాను వంశీ అని చెప్పేసి అప్పుడు నేను ఏంటంటే పీక్లో అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసుకుంటే వెళ్ళాను అనేప్పటికీ ప్రొడ్యూసర్ వచ్చి విన్నప్పుడు ఏంటి నీకు ఏమన్నా మతిపోయిందా వంశీ, శ్రీకాంత్ ఫ్యామిలీ సబ్జెక్ట్ని పెట్టుకొని నువ్వు ఎలా అతన్ని ఎలా అనుకున్నావంటే లేదు లేదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద, ఎందుకంటే పాత బస్తీ అని కొన్ని ఎమోషనల్ ఫిల్మ్స్ చూశాను నేను అతని, నాకైతే నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీకాంతే కావాలని, లేదు లేదు వేరే వాళ్ళని పెడితే నీకు 2 కోట్లు ఎక్స్ట్రా ఇస్తాను ఇంకా బాగా ఖర్చు పెట్టుకుందని, నాకు అక్కర్లేదు నువ్వు ప్రొడ్యూసర్ చేస్తావా చెయ్యి, లేదంటే నాకు ఇంకో ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళని పెట్టుకుని చేస్తాను అని చెప్పేప్పటికి ఇంకా అతను కూడా ఏమి అనలేక ప్రొడ్యూసర్ కూడా సైలెంట్గా ఉండి ఇక సరే నీ ఇష్టం అని చెప్పేసి అలా చెప్పారన్నమాట. అంటే అప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళకి బిజినెస్ క్యారెక్టర్ ఎమోషనల్ క్యారెక్టర్ కదా, అది అది ఏమన్నా అటు ఇటు అయితే కనుక సినిమా పోతుందనే బాధ అనేది 100% ఆల్కొని నా ఎదురుకుండా డిస్కషన్ అది. మురళి అంటే మధుమురళి శంకర్ మధుమురళి, మధుమురళి నీ ఇష్టం మీరు ఎలా ప్లాన్ చేస్తే అలా చేయండి, నేనైతే చేస్తాను రెడీ మీ ఇష్టం అన్నాను అంతే నవ్వుతా. తర్వాత అండి డేట్స్ కుదరక లేకపోతే వేరే కారణాల వల్ల మీరు మిస్ అయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ డేట్లు ఇచ్చేసిన తర్వాత పెద్ద సినిమా రావచ్చు, మంచి సినిమాలు వచ్చేయచ్చు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ యాప్ చేసి ఏది బెటర్ ఉంటే దాన్ని చేసుకుని వెళ్ళిపోయి, అప్పట్లో మేము ఒక డేట్స్ ఇచ్చామంటే దానికి స్టిక్ అయిపోయేవాళ్ళం.
కట్టుబడి ఉండేవాళ్ళు. ఎటువంటి పెద్ద సినిమా వచ్చినా కూడా డేట్స్ కష్టం అయిపోతుందండి అంటే వాళ్ళని అడగలేము. ఆల్రెడీ వాళ్ళు దిగిపోయి ఉంటారు కదా, చాలా అడ్వాన్స్లు ఇచ్చేసేసి అన్నీ చేసి ఉంటారు. అప్పట్లో అసలు నేను ఒక డేట్స్ ఇచ్చామంటే ఇంకా ఆ సినిమా చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. అలా బౌండ్ అలా ఉండేవాళ్ళం. అలా చాలా మిస్, చాలా సినిమాలు పేర్లను చాలా సినిమాలు మిస్ అయినాయి. ఈ పోయినాయి, ఈ వేలయ్యాయి, అయ్యిట్లయ్యాయి, అక్కడ మనకు కొంచెం. మళ్ళీ మీరు మొన్న రీసెంట్గా విలన్గా యాక్ట్ చేశారు యుద్ధం శరణం గచ్చామేమిలో. అంటే మళ్ళీ విలన్గా చేయాలంటే క్యారెక్టర్ నచ్చేసారా, లేకపోతే అసలు దాని వెనక అసలు దానికి రహస్యం ఏంటి? యాక్చువల్గా నేను అనుకోలేదు విలన్ను అనేది ఇదని అనుకోలేదు. బట్ నాకు ఫస్ట్ రానా అండ్ నాగ చైతన్య ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఈ ఫిలిము అని చెప్పి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సురేష్ బాబు ఫోన్ చేశారు. సురేష్ బాబు ఫోన్ చేసి ఇట్లా శ్రీకాంత్ విలన్గా చేస్తావాళ్ళు, మంచి క్యారెక్టర్ అయితే చేస్తానండి, నాకు ఏం పర్లేదండి అన్నా. నేను మళ్ళీ నేను హీరోగా చేసుకుంటానుంటాను, ప్లస్ విలన్గా వచ్చినా కూడా చేస్తాను, నో ప్రాబ్లం అండి అన్నాను. అనే తర్వాత కథ విన్నాను, కథ ఒక డిఫరెంట్, కొత్త డైరెక్టర్ అంటే కొంచెం స్టైలిష్గా ఆ టైప్లో ఉంటుంది అనుకున్నాను. ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ మారిపోయారు, సురేష్ బాబు దగ్గర నుంచి సాయి కొరపాటికి వచ్చారు. సరే, సాయి కొరపాటి కూడా మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, యా ఈజ్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. బట్ ఏంటంటే ఆ సినిమా అనుకోకుండా మిస్ఫైర్ అయింది అంతే. పాప డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, అందరూ కాన్ఫిడెన్స్గా నమ్మారు సినిమాని. బట్ స్క్రీన్ ప్రజెన్స్కి వచ్చేప్పటికీ కొంచెం అది తేడా వచ్చేసింది సినిమా విలన్గా. బాలకృష్ణ గారితో శ్రీరామరాజ్యం కూడా చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? యా డెఫినెట్గా, ఎందుకంటే బాలయ్య బాబు మేమంతా ఏంటంటే ఎప్పుడు క్రికెట్ ఎక్కువ అక్కడ నుంచి టచ్ ఉండేది మాకు. సరదాగా ఎప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, క్యాన్సర్ హాస్పిటల్ కానీ అట్లకి ఇట్లకి పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడు ఎవరు అనే ఒక డిస్కషన్ వాళ్ళకి రావడం, శ్రీకాంత్ బాగుంటుంది. మైథలాజికల్ కూడా నేను అంతకుముందు యమగోళ మళ్ళీ మొదలైంది ఇవన్నీ చేశాను, కొన్ని అర్జునుడు క్యారెక్టర్ చేశాను. అవన్నీ చూసి శ్రీకాంత్ బాగుంటాడు లక్ష్మణుడుగా, మాట్లాడండి వెళ్ళి అన్నారు ఆయన. వెళ్ళేబట్టి నాకు ఫోన్ చేశాడు, శ్రీకాంత్ నువ్వు చెయ్యి ఎట్టి పరిస్థితులు బాగుంటుందంటే వాళ్ళెవరంటే 100% నేను చేస్తున్నాను, నో డౌట్ అంది. ఇట్లా మా నాకు ఫస్ట్ కాంబినేషన్ మీతో, ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మనం, నేను చేస్తానండి అని చెప్పేసి అలా చేశాను అనమాట. ఇంకొక క్వశ్చన్ అండి, నాగార్జున గారికి మీరు హలో బ్రదర్ మూవీలో డూప్గా యాక్ట్ చేశారట, నిజమేనా గాసిప్ అది? నిజమే, ఎందుకంటే నేను నాకు షూటింగ్ జరుగుతుంది, అన్నపూర్ణ షూటింగ్ జరుగుతుంది, అది జంతర్ మంత సంథింగ్ ఏదో ఆ టైప్ అది జరుగుతుంటే పక్కన నాగార్జున గారు జరుగుతుంది. సరే, కొన్ని సరదా సెట్కి వెళ్ళా, కలుస్తూ ఉంటాం కదా జనరల్గా, పక్కన ఇంకొక సినిమా జరుగుతుంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకోవడాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి. ఇలాగానే వాళ్ళు కంగారు పడుతున్నారు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సేమ్ హైట్ కావాలి. ఇప్పుడు నాగార్జున గారు నేను ఆల్మోస్ట్ సేమ్ హైట్, సేమ్ ఫిజిక్ లాగా ఉండేవాళ్ళు అనమాట. సేమ్ అట్లా ఉండేవాడికి నాగార్జున గారు థాట్ వచ్చినట్టుంది, వచ్చేసి శ్రీకాంత్ చేతనే అడుగు కనపడ్డు కదా ఎవరి చేత ఏమైంది అన్నాడు. అనేవాడికి నేను నాకు వచ్చి అడిగారు, శ్రీకాంత్ ఇట్లా అడగమన్నారు నాగార్జున గారు ఇట్లా డూప్. ఆ రోజే చేయాలి అది, అంతా రెడీ చేసి పెట్టుకున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. నేను అక్కడ నా షూటింగ్ ఒక గంట ఆఫ్ చేసేసేసి అక్కడ వచ్చి సేమ్ ఇద్దరు డూప్ దాంట్లో డూప్గా చేశాను అనమాట. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే ఒకరికొకళ్ళు మేమంతా ఎవరికి ఇప్పుడు కొన్ని కొన్ని క్యారెక్టర్లకి నేను అవసరం వచ్చినప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మేమేమన్నా ఫంక్షన్ కావాలంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటాయి, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటుంది, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. తర్వాత గోవిందుడు అందరివాడిలో మీ క్యారెక్టర్ ఉంది కదండి, ఆ క్యారెక్టర్ అనుకున్న దానికంటే కొంచెం నిడివి తగ్గించారట, అంటే అనుకున్న కొన్ని షూట్ చేసిన తీసేసారా ఏంటది? అలానే కాదు, అంటే ఫస్ట్ వంశీ చెప్పినప్పుడు చాలా పెద్ద క్యారెక్టర్గా ఉండేది, బట్ అది లెంత్ అవుతుంది అనుకుని ఇంకా ఇంకో లెంత్ కూడా అవసరం లేదు అనుకుని అట్లా చేశారు. తప్పితే షూటింగ్ చేసిన తర్వాత తగ్గించలా, షూటింగే యాజ్ ఇట్ ఈజ్ చేశారు. బట్ బిగినింగ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండేది, ఎక్కువ అనుకున్నాం, అంటే వాళ్ళు చెప్పడం కొన్ని సీన్స్ అన్నీ చాలా పెద్ద క్యారెక్టర్ లాగా. యాక్చువల్గా ఫస్ట్ వెంకటేష్ బాబుని అనుకున్నారు, వెంకటేష్ గారు అనుకుని ఇంకా సరే అట్ట కాదు ఇట్లా మళ్ళీ వెంకటేష్ గారిది మరి అప్డేట్స్ సంథింగ్ ఏ ప్రాబ్లం వచ్చి తెలుసు. ఎందుకంటే వెంకటేష్ గారు అనేవాడికి డెఫినెట్గా పెద్ద క్యారెక్టర్ ఉంటుంది, సేమ్ అదే అలాగే తీస్తాను అలాగే చేస్తాను అన్నారు. సో బట్ తీసినంత వరకే అది దాంట్లో కట్ చేయడాలు అటువంటిది ఏం చేయాల. యాక్చువల్ మంచి పేరు వచ్చింది నాకు, దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది, ఉన్నంత వరకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. అలాగే ఈ చరణ్తో చేయడం, ఒక పక్కన చిరంజీవి గారితో చేయడం, తర్వాత అలా అబ్బాయితో చేయడం చాలా హ్యాపీ. ఇదంటే కొంచెం ఒక డిఫరెంట్ క్వశ్చన్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట.
తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్, ఆర్పి పట్నాయక్ ఇట్లా రకరకాల గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ బాగున్నా కానీ రేర్ అనమాట, అంటే వాళ్ళ మూవీస్ సక్సెస్ కాకపోవడం వల్ల టాలెంట్ ఉన్న కానీ వెనక్కి వెళ్ళిపోయారు. హలో లవ్ యూ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం గారు. తర్వాత మావిడ మీద తొట్టు మీ ఆవిడ చాలా మంచిది ఒక మూవీ ఉంటుంది, అది శ్రీనివాసమూర్తి గారు, వివి సత్యనారాయణ గారిది. తర్వాత ఇట్లా చాలా రేర్ మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేశారు. సో వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసు అసలు, శశిప్రీతం గురించి కానీ తర్వాత శ్రీనివాసమూర్తి గారి గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? బేసికల్గా నేను ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అవును, ఎందుకంటే అది ఈవి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. అంతా పలానా వాళ్ళని పెట్టాలి అనేది ఎప్పుడు డిమాండ్ లేదు. నేను అందుకని కొత్త వాళ్ళు చాలామంది నా సినిమాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీ కూడా చేశాడు, నీకే మంచి. అలా మ్యూజిక్ డైరెక్టర్స్తో నాకు ఎక్కువ పెద్ద ఇన్వాల్వ్ అవును. వాళ్ళు ఏది ఎవరైతే వాళ్ళు నాకు సాంగ్ బాగుందా లేదు మాత్రం చెప్తాను నేను, నాకు నిజంగా చాలా బాగుంది సాంగ్ అని చెప్తాను. వాళ్ళతో మా డిస్కషన్ అంతవరకు ఉంటుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి మేబీ? యా, ఆపరేషన్ దుర్యోధన 2019 కూడా వింటున్నాం, ఏమైనా చెప్తారు దాని? యా, ఇప్పుడు దాని గురించి వచ్చాను. 2 డేస్ షూటింగ్ ఓపెన్ ఆపరేషన్ 2019 అని ఒక మెంటల్ పోలీస్ చేశాడు అంతకుముందు డైరెక్టర్ కరణం బాబ్జీ అని. ఒక డిఫరెంట్ కథ నాకు కొత్తగా అనిపించింది చేస్తే, అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్. ఒక ఎన్ఆర్ఏ అక్కడికి వచ్చి ఏం చేశాడు, పొలిటికల్ సిస్టమ్ని ఏం చేశాడు, అంటే ఇతనికి జరిగిన ఎందుకు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఏంటి, వెళ్ళిన తర్వాత వాడికి అతనికి ఎదురైన సమస్యలు ఏంటి, ఆ సమస్యలని వీడు ఒక రివర్స్లోకి వెళ్ళి దాన్ని ఎలా సెట్ చేశాడు. ఒక కొత్తగా ఉంటుంది, అంటే ఏ పొలిటికల్ పార్టీని విమర్శించే విధంగా ఉండదు, బట్ పొలిటికల్ సిస్టమ్ ఇలా ఉంటే బాగుంటుంది, ప్రజలు ఇలా మారాలి, ప్రజలు మెయిన్ అసలు ప్రజల్లో తప్పు ఉంది, వాళ్ళ మీద కేసులు వేయడం, ప్రజల మీద కేసు వేసి కోర్టుకు వెళ్ళడం, ఈ టైప్ ఆఫ్ సీన్స్ అనేవి చాలా గమ్మత్తైన సీన్స్ ఉన్నాయి. సో చాలా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బాగుంటుంది. సినిమా అయిపోయిందంటే మోస్ట్లీ మే ఆర్ జూన్ అలా రిలీజ్ అవుతుంది, అదొక ప్రాజెక్ట్ ఉంది. ఇంకోటి జరుగుతుంది, ఏ వీఎల్ ఇంకా పేరు పెట్టలేదు అది, అదొక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఏవిఎల్ క్రియేషన్స్ చెప్పే ఒక అది. దాని తర్వాత ఇంకొకటి, ఒక మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ముగ్గురు పెళ్ళాలు, అది ఎంటర్టైన్మెంట్లో వెళ్తుంది, కామెడీ బేస్ ఫిల్మ్ ఒకటి ఒప్పుకున్నాను. అలాగే ఇక్కడ ప్రొడ్యూసర్ వరప్రసాద్ గారు అని, వరప్రసాద్ కూడా అని వాళ్ళు ఇప్పుడు ఇందాక వచ్చారు, ఆయన ప్రొడ్యూసర్గా ఒక ఫిల్మ్ జరుగుతారు, శేఖర్ సూరి గారు డైరెక్టర్. ఇప్పుడు ఆ సిట్టింగ్స్ ఇక్కడ జరుగుతున్నాయి, అది మోస్ట్లీ జూన్ ఆర్ జూలై నుంచి ఇక్కడ డల్లాస్లోనే ఒక 50-60 డేస్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ 3 ప్రాజెక్ట్స్. అంటే ఇంతమంది సీనియర్స్ యాక్ట్ చేశారు, జూనియర్స్ యాక్ట్ చేశారు, ఇంకా అసలు ఎట్లా కాకుండా మీకు ఏదైనా డ్రీమ్ రోల్ అంటే ఏదైనా ఉందా? డ్రీమ్ అంటాం కానివ్వండి, ఇప్పుడు చాలా రకరకాలుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంటే మైథలాజికల్ చేయాలి నాకు బాగా ఇష్టం, కృష్ణుడిగా చేయాలి, రామారావు గారు చేసిన క్యారెక్టర్స్ ఉన్నాయి, మైథలాజికల్ అంటే నాకు చాలా ఇష్టం జనరల్గా. అటువంటి క్యారెక్టర్లు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు ఎవరు తీయట్లేదు కదా, అప్పుడప్పుడు ఏదన్నా వస్తే తప్పితే జనరల్ తీయట్లేదు, అటువంటివి ఉండిపోతాయి డ్రీమ్ చాలా. ఓకే సార్, చాలా ఓపిక్గా మాట్లాడినందుకు, మంచి మంచి సమాధానాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెరీ వెరీ హ్యాపీ టు టేక్ ఇంటర్వ్యూ ఫ్రమ్ యూ.